జూన్ 10 గురువారం నాడు అంటే ఈరోజు సంభవించనున్న ఈ గ్రహణం వృషభ రాశిలో మృగశిర నక్షత్రంలో ఏర్పడనుంది. మధ్యాహ్నం 1:42 ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ గ్రహణం ప్రభావం మొత్తం 12 రాశులపై పడనుంది. అయితే కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలుంటాయి. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం వైశాఖ మాసం కృష్ణపక్షం రోజున సంభవిస్తుంది. కర్కటకం సూర్యగ్రహణం వల్ల మీ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలుంటాయి. పెండింగ్లో ఉండే పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపారంలో మంచి ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో మీరు లాభాలు అందుకుంటారు. కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటుంది. సోదరులు సోదరీమణుల సహాయంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. భవిష్యత్తులో లాభాలు అందుకుంటారు. కన్యా సూర్యగ్రహణం వల్ల మీ రాశి వారికి అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఉద్యోగంలో కావలసిన ప్రదేశానికి బదిలీ చేయాలనుకునే వారి కోరికలను తీర్చుకుంటారు. మీ తల్లిగారి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక కోరికలు నెరవేర్చుకుంటారు. భౌతిక సుఖాల పెరుగుదల సహాయంతో మీ పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పనులు కూడా పూర్తవుతాయి. వృశ్చికం భాగస్వామ్య వ్యాపారం చేస్తే మీరు లాభం పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో మంచి పెరుగుదల ఉంటుంది. ఒకరికొకరు సలహాలు తీసుకుంటారు. ఆకస్మిక ద్రవ్య లాభాలు ఉంటాయి. ఆగిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. మాట్లాడే సామర్థ్యం మీలో అభివృద్ధి చెందుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని శుభవార్తలు అందుకుంటారు. అంతేకాకుండా ధనస్సు కెరీర్లో మీరు అనుకూల ఫలితాలు అందుకుంటారు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఈ సూర్యగ్రహణం విద్యార్థులకు మంచి ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. పెట్టుబడుల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో శాంతి కలుగుతుంది. జీవితంలో ముందుకు సాగడానికి అవకాశం లభిస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ గ్రహణ కాలం శుభంగా ఉంటుంది. కుంభం కుటుంబ పరంగా మీకు ఆనందం పెరుగుతుంది. తల్లిగారి ఆరోగ్యంలో సానుకూల మార్పులు ఉంటాయి. ఈ కాలంలో ఆస్తి వాహనాలు మొదలైన వాటి నుంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీ ఖర్చులు నియంత్రించుకుంటారు. పాత అప్పుల నుంచి బయటపడే మార్గాలు కనిపిస్తాయి. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. తండ్రి గారి సహకారంతో కుటుంబ వ్యాపారంలో వృద్ధి సాధించే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.